ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. కేసును హ్యాండిల్ చేసేటప్పుడు డ్యూటీ తప్ప ఎమోషన్ అడ్డు రాకూడదు అనే యోగ్యతలు. బిజీగా ఉండే ప్రొఫెషన్స్ లో ఉంటే గనక ఎస్పెషల్లీ పోలీస్ కొంచెం ఈ విధంగా చూస్తే కొంచెం బిజీ ఎక్కువ ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ అండ్ మన పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ అక్కడ మనకు అర్థం చేసుకునే భార్య ఉండటం కూడా చాలా అదృష్టం అన్నమాట. అట్లా మనకు ఉండాలి. నా వైఫ్ లావణ్య ఆ విధంగా చాలా అర్థం చేసుకుంటారు. పర్సనల్గా ఫ్యామిలీలో వెరీ వెరీ కంఫర్టబుల్. ఆ కంఫర్ట్ తోటే నేను ఉద్యోగం కూడా బహుశా బెటర్గా చేస్తున్నానేమో అనిపిస్తుంది అనమాట. ఇంట్లో టెన్షన్స్ ఉన్నాయనుకోండి, అంతే భార్య తోటి లేకపోతే పిల్లలతోటో లేకపోతే ఇంకేదో సమస్యలు ఉన్నాయనుకోండి, న్యాచురల్గా అది మన టెన్షన్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు అదొక దాని ఆ ప్రాబ్లమ్స్ ముందు సొంత ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు. సో మనకి అలా కాకుండా మన వేరే మన సొసైటీ దాని మీద ఇష్యూస్ మీద మనం యాక్ట్ చేయడానికి బహుశా పర్సనల్ లైఫ్లో కూడా కంఫర్ట్ ఉంటే కనుక అది పనిచేస్తుంది అని అనుకుంటాను. మీ బాబు కౌశిక్ ఐఏఎస్ చేస్తారా, మీ పాప రిషిత ఇద్దరిని మీ మీ సర్వీస్కి తగ్గట్టుగా అంటే మా నాన్నని స్ఫూర్తిగా తీసుకోవాలి, మా తాతగారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అనుకుంటున్నారా? అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కోల్తానండి నేను. సో ఇట్స్ నాట్ దట్ నేను ఎవరిని కూడా మీరు ఇలా చేయండి అలా చేయండి అని కాదు. బట్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టే పోవాలి. ఎప్పుడైనా ప్యాషన్ బట్టి పోవాలన్నమాట. మనకి ఏది ఇంట్రెస్టో అదే పోవాలి. నేను చిన్నప్పుడు నేను మా నాన్న ఏది నల్గొండలో పనిచేసేటప్పుడు ఎవరో కానిస్టేబుల్ వస్తే బెల్ట్ పట్టుకునేవాడిని, పెట్టుకుని చిన్నవాడిని ఎంత ఎంత 3-4 ఏళ్ళు ఉండేది నాకు నల్గొండలో అప్పుడు ఉంటే చిన్న అప్పుడు పోలీసులు అప్పుడు నిక్కర్లు వేసుకునేవాడు, నిక్కర్లు వేసుకుంటే బెల్ట్ పట్టుకొని నేను అట్లా ఆడుతుండేవాడిని అంటే నాకు తెలియదు. అంటే చిన్నప్పుడు అట్లా ఒక తెలియకుండా ఎందుకో పోలీస్ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను ఉద్యోగం వచ్చినప్పుడు కూడా నేను పోలీసు ఉద్యోగంలోనే రావాలని అనుకున్నాను. అంటే అది ప్యాషన్ బట్టి అనమాట, మనకి ఇష్టాన్ని బట్టి వెళ్ళాలి ఎప్పుడైనా కానీ. సో మనం పిల్లల మీదైనా కానీ ఎవరి మీదైనా కానీ కూడా వాళ్ళు ఏది ప్యాషనేట్ అనేది దాన్ని బట్టి పోవాలి. వాళ్ళ ప్యాషన్ అనేది ఎక్కడుందని కూడా మెల్లిగా మనకు తెలుస్తుంది. అంటే ఒకేసారి వాళ్ళ మనకి ఇది పలానా ఇది ఇష్టం అనేది అంటే వెళ్ళే కొద్దీ మనకి 2-3 ఫీల్డ్స్లో మనకి వెళ్ళే కొద్దీ ఏది కంఫర్ట్ నీకు చేసినప్పుడు ఏది కంఫర్ట్ ఉందనుకోండి అది ఆటోమేటిక్గా నీ ప్యాషనేట్ ఫీల్డ్ అనమాట. అది నువ్వు చేసినప్పుడు నువ్వు దాన్ని నిజంగా ఆస్వాదిస్తుంటావు అనుకోండి. సో దెన్ దట్ ఈస్ నేను నీకు ప్యాషన్ ఉందన్నమాట దాంట్లో. సో వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయమంటాను నేను. ఇది ఈ ఏజ్లో ఎక్స్ప్లోర్ చేయాలి. ఎస్పెషలీ మనం 25-30 లోపల అంతా మనం ఏంటంటే 20 నుంచి ఎస్పెషల్లీ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి వాళ్ళకి. వాళ్ళకి మీ ప్యాషన్ ఏడుందో ఆ దాంట్లో మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్నమాట అట్లా.